ఓకే గురుగారు ఇప్పుడు అలానే చూసుకుంటే రీసెంట్గా వినాయకుని నిమజ్జనం అంతా కంప్లీట్ అయిపోయింది కదా సో ఇప్పుడు మళ్ళీ అమ్మవారు కొంతమంది విగ్రహాలు పెట్టి పూజిస్తుంటారు సో అయితే ఈ విగ్రహాల టైంలో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అమ్మవారిని తీసుకెళ్లేటప్పుడు కానీ తీసుకొచ్చేటప్పుడు కానీ అంటే ఇప్పుడు డీజే సౌండ్స్ అని చెప్పి వచ్చినాయి కదా సో ఇది కరెక్ట్ చెప్తారు డీజే సౌండ్ కనుక పోలీస్ పర్మిషన్ లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తెస్తే బొక్కలా వేస్తారు అంటారు అమ్మవారు లేదు ఉండవు ఓన్లీ లా ఐపీఎస్ చదివింది ఎందుకు పోలీసు పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క మంచితనంతో వీళ్ళని వదిలేస్తున్నారు ఫోన్లే తెచ్చుకుంటున్నారు డీజేలు తెచ్చుకుంటున్నారు నిన్ను డీజేలు పెట్టి నువ్వు నాట్యాలు చేస్తూ తెస్తుంటే జనాలు రోడ్డు బ్లాక్ అయిపోదా ట్రాఫిక్ జామ్ అవ్వదా ఇబ్బంది పెడితే నిన్న నీకు లా అండ్ ఆర్డర్ తెలుసా ఎన్ని సెక్షన్స్ ప్రకారం పోలీసు వాళ్ళు కేసులు పెట్టేస్తారో తెలుసా నీ ఫోన్ లేరా మీరు ఈ జా జాతి సమైక్యత కోసం ఫోన్లే మీరు వినాయక చవితి చేసుకోండి ఈ యొక్క దుర్గమ్మ తల్లి చేసుకోండి పండగలను వదిలేశారు మీరు వినాయక చవితి తాగేసి మీరు మొత్తం ఇంట్లో చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ కలిసి వీధిలో వాళ్ళు ఆ ఏరియా వాళ్ళంతా కలిసి డీజేలు బయట పెట్టి వితౌట్ పోలీస్ పోలీస్ పర్మిషన్ డీజేలు పెడితే డీజేలు ఎత్తుకుపోతారు అవన్నీ ఎత్తుకుపోయి వీళ్ళందరినీ మొత్తం ఒకళ్ళు కాదు మొత్తం అందరినీ బొక్కలతో చేయొచ్చు దట్ ఈస్ పోలీస్ పవర్ కాబట్టి ఇలాంటివన్నీ చేయకూడదు ఇలాంటివన్నీ అమ్మవారికి నచ్చడాలు గెచ్చడాలు ఉండవు అసలు అమ్మవారు అంటే ఏంటి అమ్మవారు అంటే ఏంటో జ్ఞానం తెలుసుకోవాలా అమ్మవారు అనేది తత్వం ద మెటాఫిజిక్స్ అమ్మవారి తత్వం తెలుసుకోవాలా అమ్మవారి గ్లోరీస్ తెలుసుకోవాలా ఇలాంటివన్నీ ఏదో సరదాగా వీళ్ళు చిన్నపిల్లలు చేసుకుంటున్నారులే అని చెప్పేసి డిపార్ట్మెంట్ కానీ ప్రజలు కానీ చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ఇలాంటివన్నీ చేయకూడదు ఓకే